మళ్ళీ పంజా విసిరారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. కైట్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. పతంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న అనేక మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు క్షణాల్లో మాంసపు ముద్దలయ్యారు. ఈ వరుస బాంబ్ పేలుళ్లలో 400 మంది వరకు మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. వందలాది మందికి గాయాలవగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాంబు పేలుళ్లు, బాధితుల ఆక్రందనలతో పీపుల్స్ ప్లాజా పరిసరాలు భయానకంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చేకూర్చడానికే పతంగుల పండుగను టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకున్నారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారు. వెంటనే కొత్త హోంమంత్రిగా ఆదికేశపయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిక్కచ్చిగా చెప్తున్నాను, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే నేను గానీ నా గవర్నమెంట్ గానీ వదిలిపెట్టను. ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా నేను నిద్రపోను. ఇది హోమ్ మినిస్టర్ గా నేను చెప్పట్లేదు, యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐమ్ టెలింగ్. మిలిందామ్జీ ప్రాబ్లమ్ స్కెచ్, తాజ్మహల్ బ్లాస్ట్ ప్లానింగ్ మాస్టర్ మైండ్ అని ఎన్ఎస్ఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన పీపుల్స్ ప్లాజా బ్లాస్ట్కి ఈ ఆపరేషన్కి మోడస్ ఆపరాండి సేమ్ సార్. ఈ బ్లాస్ట్ వరకు మాస్టర్ మైండ్ వీడే ఉంటాడు. ఏం చేద్దాం సార్? వాడు హైదరాబాద్లో ఉండొచ్చని ఇన్ఫర్మేషన్. ఈ ఫోటో బేస్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. నన్ను జనానికి గుర్తుందా? మీడియాకి నోకా, ప్రజలు మర్చిపోయారు, మీడియా కూడా మర్చిపోయింది. గుర్తున్నా దే ఆర్ హ్యాపీ దట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. మీరు ఇప్పుడు ఈ ఫోటోలు పట్టుకుని మసీదులు గుళ్ళని తిరిగితే లేనిపోని ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మత కలహాలని మనం హ్యాండిల్ చేయలేము. ప్లీజ్ జస్ట్ లీవ్ ఇట్, లెట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ హ్యాండిల్ ఇట్. ఇంకొదిలే రేసన్ మిలిందామ్జీ కా ఫోటో బాహా నిక్లా. ఆగ్రా మే కుచ్ రైడింగ్ చలా, ఉదర్ ఉస్కా ఫోటో మిలా, అబ్ వో మర్ జానా చాయి. జరూర్ మరేగా, పోలీస్ కి నజరు మీద మరేగా. అనామిక, శంషీర్గంజ్ పోలీస్ స్టేషన్. నయాత మేడం, నైచల్తే మ్యామ్. శంషీర్గంజ్ శంషీర్గంజ్ నాకు ఉదర్ హమ్ నైజాతే జీ శంషీర్గంజ్ నాకు మేడం రాజానా మ్యామ్ శంషీర్గంజ్ ఏ శంషీర్గంజ్ అదరే అరే రే మయాత మేడం మై లేక జాతు అరే హమారా ఇలాకా మేడం వో వెల్కమ్ టు హైదరాబాద్ మేడం. యు ఆర్ ఎ ఫస్ట్ టైం కమింగ్ మేడం హైదరాబాద్. మేడం దుర్గామాత నమస్తే గారు. మేడం ఏ పూరా దుర్గామాత ప్రిపరేషన్ చల్లరా మేడం, ఆ బౌత్ అచ్చ టైమే హైదరాబాద్ ఆయా మేడం. మీకు తెలుగొచ్చా? అరే అచ్చు మేడం, నా పేరు సుబ్బారావు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో టాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇందులో మాట్లాడతారు, ఇస్ అ ప్యాషన్. మీరు ఎడికెళ్ళి వస్తారు మేడం? అమెరికా.
ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం. అయినా మనం హోటల్ పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా? లేదు, పోలీస్ స్టేషన్కి. అయినా మేడం, నేను ఒక విషయం చెప్తా ఏమనుకోదు. నా 15 సంవత్సరాల సర్వీస్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసు. సారీ సారీ, అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా. అంతే మేడం, మిస్టేక్ అయింది అంతే. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో మనం. మేడం, ఇదే శంషర్ గంజ్ పోలీస్ స్టేషన్. నా సెల్ ఫోన్ నెంబర్ ఇట్లా ఇస్తా మీకు. మీకు టాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఓకే మేడం, ఉంటా మేడం. నమస్తే మేడం. వీడా మారుతాడా? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదురా నీకు. ఎక్స్క్యూజ్ మీ, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అక్కడ ఇవ్వండి. అరే ఎవరు నోట్లాగరా, బళ్ళని స్విచ్ చేయి. ఎస్ఎస్ఆర్ వస్తాడు, కేసు రాస్తాడు. నువ్వు తొందరగా క్యూ హై మేడం, కొద్ది కూర్చోండి. అరే బోలోజీ, తుమారా ప్రాబ్లం క్యా హై? బచ్చీ కు లేకే జాతే బోల్కే ఏక్ సాల్ హో గయా సాబ్, ఇంతవరకు తీసుకోపోలే సాబ్, మీరే హెల్ప్ చేయాలి. దేఖియే సాబ్, ఇంటి ఓనర్ చిన్న పిల్లని చూడకుండా ఎట్లా కొట్టిందో చూడు సాబ్. కొంచెం బ్యాగ్ చూడండి. హాజీ. అరే మస్తున్నారా పబ్లిక్ ఈరోజు? అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై హస్బెండ్ ఈస్ మిస్సింగ్, ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్. అరే చెప్పినా కదండి, ఒకసారి పోయి కూర్చోండి. సార్, నేను అమెరికా. ప్లీజ్ మేడం కూర్చోండి, పిలుస్తాను కదా. అరే ఇవాళ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి, క్యూ ఉన్నదని చెప్పి. అలాగే అన్నా. తొందరగా చేస్తున్నా. నా హస్బెండ్ కనిపించట్లేదండి, కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. నన్ను విస్కీ ఎక్కండి, వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. ఇంద్ర చాయ్ కూడా కానియదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు? నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా, రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం, మా బాధలు మాకుంటాయి. ఇంతకి మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, హీస్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయాడు. ఏంటి? అంతే మేడం అంతే, అక్కడ చూడండి ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టినా హస్బెండ్ మిస్సింగ్. ఈ రోజుల్లో భరించేటోడు భర్త కాదు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. వాటర్ బట్రా. తెస్తున్నా సార్. ఆర్ యు ఓకే మ్యామ్? ఐ యామ్ సారీ. తీసుకోండి. మినరల్ వాటర్ ఏనా? మినరల్ వాటర్ బట్రా. పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి, తప్పు కదా? బ్రేక్ లో ఉన్నాం మేడం, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో రూముల్లో ఉండవు. ఇక్కడ ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు, మేమిద్దరం గత 2 ఇయర్స్గా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 వీక్స్ అయింది. 1 వీక్గా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్ గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు, అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందికి వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే సరే, మీరు చెప్పండి, రాసుకోవయ్యా. సరే సార్, చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అనామిక, తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 6 ఫీట్ ఉంటాడు, పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద, ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది, ఫెయిర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం, మేము ఫైల్ చేసుకుంటాం.
ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి ముడి చేత్తో. పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం, 109 డెమోక్రసీ బులివార్డ్, గెతిస్బర్గ్, మేరీలాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరు లేరు, తనకి లేరు, మా పేరెంట్స్కి మా పెళ్ళి ఇష్టం లేదు. ఓకే, ఇట్స్ ఓకే, విల్ టేక్ ఇట్ లెటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, మీరు డ్రెస్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఆ ఫైలు మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. ఆటో ఏమో వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గెలాక్సీ హోటల్. ఓ, రెండు డ్రాప్ చేస్తా, అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. రే తీసుకో. ఎవరితో చెప్పను, ఎక్కడని వెతకను, మనసు ఏదని నిన్ను చేరి ఆశతో గాలిలో మేము చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం. అలా రోజు కలిసేవాళ్ళం, చాలా ఇష్టం ఇద్దరికి. చాట్ బండర్లో ఏంటి? మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 మంత్స్ అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు, తనే ఫోర్స్ చేశాడు మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను, నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తను ఒక్కడే నాకు, తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో, వరీడ్. దొరుకుతాడు కదా, టెన్షన్గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం, 5-star హోటల్ ఇన్ ఓల్డ్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 hours హాట్ వాటర్ కూడా దొరుకుతుంది, తాగేదానికి చెల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ నుంచి వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్విడ్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ పాకెట్ కూడా దొరుకుతుంది, గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం, డు యు అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను, ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయన మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తాను, ఏమనుకోవద్దు, ఇక్కడ చాలా మందిలో వస్తుంది. పోరల్ పోరల్కి తెస్తుంది, పోరల్ పోరల్కి తెస్తుంది, మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది, చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంతమందికి గుర్తు పెట్టుకోవాలి మేడం? మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం, మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మయ్, నా హస్బెండ్ లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడ్ అంటున్నావు కదా. అయితే చెప్తా విను, మీ సెకండ్ ఫ్లోర్లో 207లో ఉన్నారు. ఆ రూమ్లో ఫ్యాన్కి రెండే రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు, మున్ని బద్నాం హుయి కాదా? 100% రైట్ మేడం.
ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకు ఎట్లా తెలుసు, మాకు ఎట్లా తెలుసు మేడం? రోజుకి 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్, అజయ్ శాస్త్రి ఎవరు రాలేదు రికార్డ్స్లో, చూసుకో సార్. మేడం, మీ దగ్గర ఇంత పైసలు ఉన్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండటమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి, అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు ష్యూర్? యా. ఏమో, తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గ్యాలక్సీ హోటల్ మేడం. మీరు యుఎస్ నుంచి వచ్చినా కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్నమ్మ గారు, రేపు కలుద్దాం. ఏమన్నా లీడ్ దొరికితే మీకు చెప్తా. అరే రమేష్, కొంచెం సామాన్ తీసుకురా. అవర్ నేషనల్ బర్డ్ మేడం, కమ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్. ఎన్నిసార్లు చెప్పాను టైంకి తినమని, నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి తినేయాలను. కమాన్ తిను తిను. హడావిడ్లో ఇలాంటి రూమ్కి తీసుకొచ్చాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను సరే. ప్రవర్తతే
Running hot water and now? No hot water. Running hot water, madam. 1 minute. Arey Raju, madam ki 207 low hot water view. Fast service, madam. Mosquito kosam, madam. Idi cockroach kosam. Naaku telusu. Idi special. Karal enduku? You don't know, madam. Idi balli, pilli, elkalu, kukkalu, tondalu, kotte kosam, madam. Madam. బిల్లు వేసుకుంటా చావ్ రైట్ మేడం వెల్కమ్ గెలాక్సీ నీ పేరేంటి రాజు మేడం ఏం చదువుకుంటున్నా అమ్మా నాన్న లేరు థాంక్యూ మేడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్న అక్క అని పిలు సరే అక్క నా కొంచెం తోడరారా ఓకే అక్క రాజు ఒక ఆటో తీసుకురావా అలాగే అక్క మాకు కూడా చాలా స్ట్రేంజ్గా ఉంది నీకు ఫోన్లో ఆల్రెడీ చెప్పాను కదా 1 week బ్యాకే తన రెజిగ్నేషన్ మెయిల్లో వచ్చింది అప్పటి నుంచి దెర్ ఇస్ నో ట్రాక్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సో సారీ అనామిక బట్ ఇది అతని భాషలో లేదు అయినా అసలు తను నాకు చెప్పకుండా రిజైన్ చేయడు తనకి జాబ్ అంటే చాలా ఇష్టం ఐ నో హీ వాజ్ వెరీ గుడ్ విత్ హిస్ వర్క్ ఈవెన్ విత్ హిస్ కొలీగ్స్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ I contacted his colleagues also, but they have no idea either. 2 weeks ayindi. I don't have any clue. Tanunna hotel vaadu kuda tana asalu check-in avaledu antunnadu. Generally, as per company policy, employee resign chese mundu 2 weeks notice ivvali. Kani ee case lo ala jaragaledu. Anamika, neeku ela help cheyalo teliyaledu. And resignation ichchadu kabatti, the company cannot get involved any further. I'm really sorry. Anamika garu. ఇంకా ఏం లేదు ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ అలాగే కొలీగ్స్ తో కూడా మాట్లాడడం ఆ సెల్ ఫోన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాం మీరేంటి ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ ని కలిశాను ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు రెజిగ్నేషన్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయలేవు అంటున్నారు యాక్చువల్గా ఆ రెజిగ్నేషన్ లెటర్లో లాంగ్వేజ్ తంది కాదు తను నాకు చెప్పకుండా ఏదీ చేయడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్ది ఫస్ట్ అసలు అజయ్ ఎక్కడ ఉంటాడు కనుక్కోవాలని అనుకోడు గ్యాలక్సీ హోటల్ కాకపోతే మరి ఎక్కడ ఎక్కడ ఉంటే మరి ఆ హోటల్ ఎందుకు చెప్పినట్టు గ్యాలక్సీ హోటల్ వెళ్దాం పదండి అజయ్ ఎలా అంటాడు అన్న మీకారు ఐ మీన్ ఫ్రెండ్లీయా ఎవరన్నా ఎనిమీస్ ఉన్నారా అలాంటిదేం లేదు అజయ్ చాలా ఫ్రెండ్లీ చాలా సరదాగా ఉండేవాడు అందరికీ తనంటే చాలా ఇష్టం అజయ్కి మీకు ఐ మీన్ తనకి ఇంకెవరితో అయినా మీరు అనుకున్నట్టయితే అసలు కాదు సార్ది ఆ యాంగిలే లేదు చీటింగ్ అజయ్ నో వే అసలు అజయ్ ఛాన్సే లేదు సార్ది నో నో నేను అలా అడగలేదు జస్ట్ రొటీన్ ఆ హోటల్ మేనేజర్ క్వశ్చన్ చేద్దాం పదండి నిజామాబాద్ పోయింది సార్ ఎప్పుడు వస్తాడు కల్ సుబే 10-11 బజే కాతే సార్ ఆయనకి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది సార్ అందుకే పోయిండు
రేపు మార్నింగ్ 10 o'clock స్టేషన్ రమ్మ. టీకే సార్. ఓకే చెప్తాను సార్. మీరే వరి కాకండి, మేము ఎలా అయినా పట్టుకుంటాం. ఓకే సార్, ఆమెకి ఏదో ఒకటి చెప్పి పంపించేయండి సార్. రిజైన్ చేసి కనిపించకుండా వెళ్ళిపోయాడంటే క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్. పెళ్ళి చేసుకుని ఎంజాయ్ చేసి వదిలేసినట్టున్నాడు సార్. అతని సెల్ ఫోన్స్ ట్రాక్ చేశాం సార్, గొలుగుతో కూడా మాట్లాడాము. ఇక్కడే ఇన్ఫర్మేషన్. 2 రోజులు బాగానే ఉంటుంది ఈ ప్రేమ. ఏదైనా గొడవ వచ్చి వాడి దారిలో వాడు పోయారంటే చెప్పుకోవడానికి దిక్కు కూడా ఉండదు. ఒంటరి వాడు అంటున్నాం, అనాథ అంటున్నాం, ఫ్యామిలీ ఉంటే కష్టం సుఖం చెప్పుకోవచ్చు. నాకు తెలియగలుగుతాను, మంచి ఉద్యోగం చేస్తున్నాం, 2 చేతుల్లో సంపాదిస్తున్నాం, యూఆర్ వెల్ సెటిల్డ్. నీకు ఇటువంటి వాడి కావాల్సి వచ్చాడే. నాకు ఇష్టం లేదు, సచ్చి నా ఒప్పుకోను. ఎవర్రా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి అక్క? ఇతనికి తెలుసా? తెలుసక్క. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడక్క, కానీ 10 రోజుల ముందు నలుగురు దొంగలు రాత్రిపూట వచ్చి బాగా కొట్టి కార్లో తీసుకెళ్ళిపోయారక్క. అవునా? అవునక్క, నేను చూశాను. చాలా మంచిడు అక్క, నాకు రోజు చాక్లెట్ ఇచ్చేవాడు. డీటెయిల్స్ ఇచ్చి చాలా రోజులైంది సార్. మీరే ఎలాగైనా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారుగా, ఇంక మీరేం వరి వద్దు, మేము చూసుకుంటాం. ఓకే సార్దిక్, సార్దిక్ ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడచ్చు. అర్జెంట్ సార్దిక్, అజయ్ ఎవరు కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఐ షూర్? ఆ హోటల్ మేనేజర్ మనకు అబద్ధం చెప్పాడు. తను అక్కడే దిగాడు, రాజు చూశానని చెప్పాడు. ఎవరో 4 వచ్చి తన్ని కొట్టి కాలేజీలో తీసుకెళ్లారట. ఓకే పదండి. ఇవన్నీ తన బట్టలే సార్. పోలీస్ కేసు అయితే దాన్ని దానికోసం చెప్పలేదు సార్. మాకి చిన్న బిజినెస్ ఉంది సార్, మాకి ఫ్యామిలీ కూడా ఉంది సార్. సారీ మేడం, అంతా బట్టలు దాసి పెట్టినా మేడం. మేడం ఏం అంటుకోదు మేడం. మేడం వేటే మీ నేనే కొట్టుకుంటా, నేనే కొట్టుకుంటా. నీ మూలంగా తన్ని ఒక్క క్షణం అనుమానించాను రా దరిద్రుడా. రాజు బిల్లు. రాజు, అజయ్ ఉన్న హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడా? నో. ఎందుకు సార్ది? ఏం లేదు, ఊరికి పెట్టు సార్. సార్ నమస్తే సార్. నమస్తే రా. హాయ్ అక్క. ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవర్, ఇంకా 3 దొంగలు. వాళ్ళ ఫోటో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇవి నేను తీసుకెళ్తా ఇన్వెస్టిగేషన్ కోసం. సార్ నా పని వీడు చేసుకుంటాడులే. సార్ది ఒక నిమిషం. కిడ్నాప్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ రెజిగ్నేషన్ పంపించాల్సిన అవసరమే ఉంది. అంత సడన్గా మాయమై ఉంటే కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా. అందుకనే మేబీ దేర్ వాంట్ విజిబిలిటీ. స్టిల్ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి కదా, డబ్బులో ఏదో మెసేజ్ అయితే రావాలి కదా. కరెక్టే, మేబీ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో. ఏమన్నా రావచ్చు ఎనీ టైం. మీరు కాకుండా అతనికి ఎవరున్నారు?
లేట్ అయిందని ఏమైనా చేసుంటారా? నో నో, అలాగేం జరిగిండదు అనామిక గారు. అలాగేమన్నా జరిగితే మాకు తెలుస్తుంది. సారథి, నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి అనామిక గారు ప్లీజ్. మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. వీడా? కాదు సార్. వీడు సరిగ్గా చూడరా. వీడా కాదా? నర్సింగ్ ఫైల్ సార్. ఏ తీసుకోపోండిరా. వీడు ఇతను కూడా కాదు సార్. వీడు కాదు. వీడు నర్సింగ్ సార్. బాబుని హోటల్లో డ్రాప్ చేసి. సరే సార్ వెళ్ళు. అదే సారథి, ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? ఏం సారథి, ఎనీ గుడ్ న్యూస్? ఏం లేదండి, టెన్షన్ పడద్దు. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ అజయ్కి మ్యాచ్ అయింది. సో ఒకసారి మీరు ఐఎమ్ ష్యూర్ అది అజయ్ది అయి ఉండదు. కానీ మీరు చూస్తే ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఇట్స్ జస్ట్ ఏ రొటీన్ ప్రొసీజర్. రండి.
ఏం కావాలి సార్? ఒక చీర గాజులు ఇవ్వమ. సరే సార్. అమ్మవారికి చీర గాజులు పెడితే మంచిదంట. గుండెలు అదిరిపోయే సార్ది. ఆ మామెంట్లో అసలు నేను చెప్పలేను. అనామిక గారు, అజయ్ దొరుకుతాడు, మేము పట్టుకుంటాం. ముందు మీరు ఆ గాజులు వేసుకోండి. నీకు ఎలా తెలుసు దీని గురించి? వైఫా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, మా అమ్మ చెప్పింది. పెళ్లి చూపులు అవుతున్నాయనుకోండి. అనామిక గారు, రేపు మార్నింగ్ మనం ఒక చోటుకి వెళ్ళాలి, రెడీగా ఉండండి. నువ్వు ఒక చోటుకి అంటే నాకు చాలా భయం వేస్తావు సార్ది. మంచి న్యూస్ చెప్తావు అనుకుంటే మార్చురికి తీసుకెళ్ళావు. ప్లీజ్ అదేం చోటో నాకు ఇప్పుడే చెప్పు. రేపు ఒక ఇన్ఫార్మర్ని కలవడానికి వెళ్తున్నాం, అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. ఓకేనా? డోంట్ వరీ. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం బా షార్టి సార్? ఆ అమ్మాయి డ్యూటీ బాగానే చేస్తున్నట్టున్నావు. ఇంకా చాలా కేసులున్నాయి, ఇన్వెస్టిగేట్ చేయాలి. రేపు పొద్దున కలు, మాట్లాడాలి. అలాగే లేదు సార్. కథలు చెప్పకో, స్టేటస్ చెప్పు. థ్యాంక్స్ అమ్మా. శుక్రియా బేటీ. మంచిది మేడం. గెలాక్సీ హోటల్ సే ఏక్ ఆద్మీ కో కిడ్నాప్ కియా, ఉన్కి బీవి. నహీ సాహబ్, నహీ మాలూమ్. సలామ్ సాహబ్. అరే భాయ్, సలీమ్ భాయ్, మే ఛోడ్ దియా సాహబ్, యా ధందా జాన్ పే ఖేల్ కే క్యా ఫాయదా? పోలీస్ ప్రొటెక్షన్ దేతే యార్. క్యా ప్రొటెక్షన్ దేతే సాహబ్? ఇన్ఫర్మేషన్ కే చక్కర్ మే మేరే దో బచ్చే మర్ గయే. కాయే కా పోలీస్ కా ప్రొటెక్షన్? నహీ హోతా సాహబ్, జావ్ సాహబ్. భాయ్, పైసా దూంగా. అరే నక్కో సాహబ్, కాయే కో మేరా దిమాగ్ ఖా రహే. జావ్ సాహబ్. భాయ్, ఏమంటున్నాడు సార్ది? వాడికేం తెలియదు అన్నాడండి అజయ్ గురించి. డబ్బులే కదా, నేను ఇస్తాను. అదే సార్ది, ప్లీజ్ చెప్పమను. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ చెప్పమను. అది కాదండి, వాడికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలీదో. ఏం పర్లేదు సార్ది, అజయ్ లేకపోతే నా జీవితమే లేదు. డబ్బులు ఎంత ప్లీజ్? అది కాదండి, మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. మీరు రండి, మీరు రండి, చెప్తా. ఓ మేడం, దస్ దిన్ పహలే కుచ్ ఇలాకే కే బచ్చే కిడ్నాపింగ్ కే బారే మే బాత్ కర్ రహే థే ఔర్ గాడీ కీ బాత్ భీ ఉఠాయే. యే బచ్చే ఇమామ్ కే పాస్ పడతే హై, అగర్ ఇమామ్ సే మిల్నా హై తో బార్కాస్ జానా పడేగా ఔర్ ఆప్కో పూరీ ఇన్ఫర్మేషన్ ఇమామ్ కే పాస్ మిలేగీ. అజయ్ సేఫ్ హై నా? ఓకే కదా? వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడుగు సార్ది. బస్ ఇతనే ఇన్ఫర్మేషన్ హై. ఖుదా హాఫిజ్. వెళ్దామా? నహీ సాహబ్, మేనే కభీ నహీ దేఖా. మేరే పాస్ బహుత్ సే బచ్చే ఆతే హై, ఖురాన్ పడ్తే హై, నమాజ్ సీఖతే హై. మగర్ ఆప్ బేఫికర్ రహియే, యహాన్ కోయీ ఐసా బచ్చా నహీ జిసే ఇస్ ముల్క్ కే ఖిలాఫ్ యా దంగా ఫసాద్ కర్నే వాలే హో. నహీ నహీ మామ్ జీ, ఏక్ బార్ ఆప్ బచ్చోన్ కో బులాయే తో హమ్ ఐడెంటిఫై కర్కే చలే జాయేంగే.
आप तो आइडेंटिफाई करके चले जाएंगे, लेकिन उन मासूमों के दिल में एक शक पैदा हो जाएगा। यही तो प्रॉब्लम है इस मुल्क का। यहां हर कोई ये समझने लगा है आतंकवादी पलते हैं, लेकिन यहां आने वाले बच्चे डॉक्टर्स और इंजीनियर्स भी हैं। नहीं नहीं मामजी, ऐसी बात नहीं, लेकिन हमारे पास सबूत है। तो जाइए, वारंट ले आइए, लेकिन मैं अपने बच्चों का अपमान नहीं होने दूंगा। खुदा हाफिज। बाबा बाबा ना केवरो एवरू लेर बाबा नी कूतुर लांटी दानी प्रपंचंलो अजय ना गन्नी अनुकोनी पेळ्ळि चेसुकुन्नानु అందరినీ వదులుకొని పెళ్లి చేసుకున్నాను. పది రోజులుగా తను కనిపించట్లేదు. పిచ్చి దానిలాగా వెతుకుతున్నాను. ఎవరికి ఏమీ తెలీదు. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటి దాని బాబా. చెప్పు సార్ది, హిందీలో చెప్పు ప్లీజ్. మై సమజ్ గయా బేటీ. బేటీకి ఆసువోం కో సమజ్నే కే లియే భాషా కీ జరూరత్ నహీ హోతీ. లేకిన్ మై కుచ్ నహీ కర్ సక్తా. ఇన్షాల్లా ఆప్కా పతి జరూర్ మిలేగా. मैं आपके लिए दुआ करूंगा। इमाम साहब, अगर कुछ इन्फॉर्मेशन मिली तो इस नंबर पे कॉल कीजिए। ठीक है, खुदा हाफिज। गुड इवनिंग मैडम। मैडम ఈరోజు స్పెషల్ బిర్యానీ మా తరఫు నుంచి మీకోసం మేడం. క్లీన్ కుకింగ్ మేడం. హలో, ప్యూర్ వెజిటేరియన్. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. నాకెవరూ లేరు. మీ కూతురు లాంటి దాని బాబా. ప్రపంచంలో అజయ్ నాకు అన్ని అనుకుని పెళ్లి చేసుకున్నాను. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. हेलो साहब, एक बात बताना है। हाँ बोलिए। हम अपने बच्चों पर तो इल्जाम नहीं लगा सकते, लेकिन उस बेटी के आंसुओं का जवाब नहीं दूंगा तो खुदा हमें कभी माफ नहीं करेगा। जी बोलिए। अगर आप चाहो तो कल हमारे एक आदमी का निकाह है चौमैल्ला में। हाँ हाँ हाँ। वहाँ इलाके के बहुत से बच्चे आएंगे, आप वहाँ आ जाइए, मैं उन सबको बुला लूंगा। ठीक है। अब उस बेटी से कहो कुछ खा ले। ठीक है, मैं बोलता हूँ। इन सार्थी इमाम मेमल बोन चे बन्नाडु। अच्छा रे, इन चे पेरु रेप चौमेला पैलेस लोग पेलन दंटा आकर कुस्ते मन अजय ने किडनैप जिसने वाला कर उन्नत चू मन लाइट इन फेजेस को मन्नर सो मन राजू ने दिस कल ना। ओके राजू अस्ता वा अस्तान सर। अरे मैडम मैडम बिरयानी मैडम। सिक्स फीट उंटाड़ बाबा, चेवि कोंचेम कट्टै उंटुंदी, तेल्लगा उंटाड़।
బయలుదేరదా? ఒక్క నిమిషం. మీరు చాలా బాగున్నారు. ఐ మీన్ మీ చీర బాగుంది. అచ్చరే, నీ పెళ్లి చూపులమ్మయ్యేది చూపిస్తానన్న. ఫోటో చూసావు, రేపు ఇంటికి వెళ్తున్నావు. ఒక గంటకి మేబీ 2 అవర్స్కి కలుస్తావు. ఏం తెలుస్తుంది అమ్మాయి గురించి? ఎలా తెలుసుకుంటావు? అమ్మాయిని అడుగుతాను, ఏ ఇంట్రెస్ట్ అడుగుతాను, ఏ హీరో అంటే ఇష్టం అడుగుతాను, సినిమాలు చూస్తావా, బుక్స్ చదువుతా అడుగుతాను, ఇంకా అది ఇది ఎలా ఫ్యామిలీని చూస్తాం కదా. సారథి, అమ్మాయిల్లో 1000 రూపాయలు ఉంటాయి ఆ అమ్మవారిలాగా, 1000 కళలుంటాయి ప్రకృతిలాగా. ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకుంటే తను నీతోనే ఉంటుంది ఒక భార్యలాగా. కానీ తన మనసు తెలుసుకోవాలి సారథి, అది తెలుసుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. అర్థం కాలేదా? అక్క నేను రెడీ. అక్క చాలా స్మార్ట్గా ఉన్నారా, పదా. నమస్కారం. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం సార్. మరి మీరు? అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కాదరా. నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఓ అమ్మాయి కేసా? చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు? హలో సార్ది, వెళ్ళి నాకు పాన్ పట్రా. సార్ పాన్ పట్రా పో. అనామిక కదూ, ఐఎమ్ సిఐ రవిచంద్ర. రిలాక్స్, ఇప్పుడే వచ్చేస్తాడు. కమ్ లెట్స్ సిట్ హియర్. కమ్. రాజు ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ చెప్పు. సార్ సార్, ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమ్మంగాని ఎవరో చంపేశారు సార్. ఇమ్మం గారిన? అవును సార్, ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్. మీరు తొందరగా రండి. వస్తున్నా వస్తున్నా. ఓకే ఓకే. ఏం సార్? మీరు ఇక్కడే ఉండండి, ఒక చిన్న ఎమర్జెన్సీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తా. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వద్దు. సారథి రావడానికి టైం పడుతుంది, నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరు ఎందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి 2 ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇమామ్ చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశారు. నాకు చాలా విషయాలు తెలుసు అనామిక, కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు. ప్లీజ్ హెల్ప్ చేయండి, అజయ్ చాలా డేంజర్లో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్.
డెఫినెట్గా చేస్తాను అనమిక, ఇట్స్ మై డ్యూటీ, ఐల్ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమి ఇచ్చావో అది నాకు. హలో అనామిక, నేను ఇక్కడున్నాను కింద. ఎంత అందంగా ఉన్నా అనామిక. ఏంటి అలా వచ్చేసావు, సిగ్గుపడ్డావా? పైకి రానా అనామిక. అనామిక చూడు, నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు, కానీ నీకే తెలియదు నా గురించి. నన్ను కాదని ఈ కేసు ఇంచు కూడా కదలదు. నా పవర్ ఏంటో చూపిస్తా. రేపే ఆ సారథిని కేసు నుంచి తప్పిస్తా. నా మాట విను అనామిక, నా మాట వింటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు, నాతో కోఆపరేట్ చేయి అనామిక. అర్థం చేసుకో అనామిక, నీకే మంచిది. సారథి గారు లీవ్ లో ఉన్నారు మేడం. కాదు, సిఏ గారు ఉన్నారా? సిఏ గారా? అక్కడ ఉన్నారు మేడం. ఏంట్రా సిఏ దగ్గరికి వెళ్తానంటుంది? అదే అర్థం కట్టలేదన్న, ఆ పొందరా. ఇది చాలా తప్పండి, అన్యాయం. ఓ అనామిక, కమ్ 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 కమ్. నేనేం చేశాను అనామిక, చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి, ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక, సారథికి ఏమిచ్చావో అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు. తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు, టైం వేస్ట్ చేయొద్దు. ఆ సార్చిలో ఏం చూశావో, అన్నిట్లో మనమే బెటరు. నువ్వు అంత మగాడివా? నా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోగలవా? 24 అవర్స్ లో నీ ముందు ఉంటాడు, 24 అవర్స్ లో. అయితే రేపు కలుస్తా. ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ లో.
8:30. హలో ఠాకూర్ సార్, హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సార్. సార్, వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఓకే సార్. యుఎస్ నుంచి వచ్చాడండి. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్, అజయ్ శాస్త్రి ఈజ్ ద నేమ్. యా. శమీర్పేట్ లేకిన్ ఉదర్తో పోలీస్ కా అమ్యునిషన్ గోడౌన్ హేనా? ఓకే ఓకే. हाँ, मैं रवि बोल रहा हूँ. मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई, वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था कि... अजय शास्त्री साले, तेरे को उसके बारे में इन्फॉर्मेशन क्यों चाहिए? बोल बे. नहीं, ये केस में इन्वॉल्व मत हो, ठीक नहीं हुआ तेरे लिए. भाई, वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई. तो सोएगा रे, मैं तेरे को परमानेंटली सुला दूंगा. सुन रहे कि नहीं? भाई भाई, वो पर्सनल है ना भाई. छोड़ दे, नहीं तो मरेगा साले. Sir, touch me, touch me, touch me. Namaskaram. Evaranu? ఒక్క నిమిషం. May I come in, sir? Come in. Yes, Khan. Chapandi. Shamshir Khan was murdered. Shot. Then Vellal, sir. Investigate chale. Ain't motive political? Your NRM. Tan husband missing and complaint is there. Manod Kakurth patted. Information is thanani edo isolated place gramanat, sir. Akkada... Che. Darunan, Khan. Darunan. Ila kodo panjastara, Manodu. మనుషులం కదా సార్, నేను చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం కాన్. అయినా నువ్వెందుకయ్యా, వీళ్ళని ఎవరైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలిందామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలిందామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్గా వెళ్ళండి కాన్. రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ. రామోహన్ చూస్తారంట, ఫైల్ అదే. తొందరగా. డిస్కస్టింగ్ సార్. ఫైల్ సార్. Close the door. Come on, come on, come on. Everybody out. Peru? Anaamika. Huh?
अनामिका। अनामिका। పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వస్తే అలాగే జరుగుతుంది. ఎవడీడు? నా భర్త అజయ్ శాస్త్రి. 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఎవరో కిడ్నాప్ చేశారు. ఎప్పటి నుంచి తెలిసి ఉండి? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హీస్ మై హస్బెండ్, డేటా సాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఎప్పటి నుంచి తెలిసి ఉండి నీకు? నేను చెప్పను, మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, అలా అయితే నేను ఆన్సర్ చేస్తా. ఏంటి రెస్పెక్ట్? నేను ఎవరో తెలుసా నీకు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నే కాల్ చేస్తాను. అజయ్ శాస్త్రి కాదు వీడు, మిలింద్ దామ్జీ. పీపుల్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ లో కీ సస్పెక్ట్, లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్, ఆగ్రాలో ప్లానింగ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, వీడికి నేను మర్యాద ఇవ్వాలా? కాల్. రే మా మీద నీళ్ళు కొట్టండి రా. ఎనఫ్ ఎనఫ్, వెళ్ళు వెళ్ళు. చెప్పు ఎప్పటి నుంచి తెలుసు నీకు? మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఆర్ యు మ్యాడ్? నీకు అర్థం కావట్లేదు, వాడు నీ హస్బెండ్ కాదు, వాడు మిలింద్ దామ్జీ. రే చెప్పండి. నేను నమ్మను. నమ్మవా? రే అరెస్ట్ చేసి 3rd degree పెట్టండి రా. సార్ నేను మాట్లాడతాను. రే అనే నువ్వే వడరా. గెరాట్ గెరాట్ సార్. పార్ట్ సార్ నేను. గెరాట్ గెరాట్ ఐ సెడ్ గెరాట్ ఐ సెడ్ అవుట్. మర్యాదకి చెప్పలేకపోతే అరెస్ట్ అవుతావు. సార్ తను టెర్రరిస్ట్ కాదు, అజయ్ నా భర్త, మిలింద్ దామ్జీ కాదు, పురాణాలు చదివాడు, రామాయణం మహాభారతం అన్ని చదివాడు, ఇంజనీర్, మేము పెళ్లి చేసుకున్నాం, మిలింద్ దామ్జీ కాదు. చూడు 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 చూడు, మిలింద్ దామ్జీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ISI ట్రైన్డ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇప్పుడు చెప్పు. నేను నమ్మను. నేను నమ్మను. మేము వెదవమా? వెదవలో కనబడతాం నీకు. అవును మీరు వెదవలే. బాంబులు వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గులేదు? భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా? ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు, వాడు వెదవ కాదా? నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కీసి చూసే నువ్వు వెదవ కాదా? నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టుచీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో. ఎవడో మిలింద్ దామ్జీ అట, టెర్రరిస్ట్. వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ లేయించుకోవాలని చూస్తున్నావా? దానికి ఐ బిల్డప్ అంతే కదా? పద ప్రెస్ వాళ్ళకి చెప్తాం పద. నా పేరు అడిగావు, నీ పేరేంట్రా? మేడం పెద్ద సార్. మేడం కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఇవ్వ నరసింహరావు గారు. ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ. మీరెలాగో ఏం చేయలేరు, అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. అనామిక్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. రే రండి చాయ్ చెప్పరా. ఓకే సార్. నాకొద్దు. చెప్పండి మీ హస్బెండ్ గురించి. మీరు ఎప్పుడు కలిశారు? నాగార్జున యూనివర్సిటీలో. ఇప్పుడు డేటా సాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడు సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన బాంబ్లెస్ టైంలో మేము యుఎస్లో ఉన్నాం, చెక్ చేసుకోవచ్చు. సార్ నాగార్జున యూనివర్సిటీ 2008 బ్యాచ్, డేటా సాఫ్ట్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాడు సార్. తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, ఆ టైంలో యుఎస్లో ఉన్నాడు. ఎయిర్లైన్స్ ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి. హరియప్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫోటోలో ఉన్నది మిలింద్ దామ్జీ అని, వాడు టెర్రరిస్ట్ అని మీకు ఎలా తెలిసింది చెప్పండి? నేను ప్రూవ్ చేసుకున్నాను కదా, మీరు చేసుకోండి. అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఐ కాంట్ గివ్ ఇట్ టు యు. వన్ సెకండ్. ఎస్ ఖాన్. ఏమైంది? ఒక అమ్మాయి అజయ్ శాస్త్రి అని తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపిస్తుంది సార్. కిడ్నాప్ అయ్యాడు సార్ 2 weeks. అతను మిలింద్ దామ్జీలో ఉన్నాడు. మరి మిలింద్ దామ్జీ గురించి ఏమిటి? మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్నది మిలింద్ దామ్జీ అన్న గ్యారంటీ లేదు సార్. కానీ ఇఫ్ వి రీఓపెన్ ద కేస్. రీఓపెనా? ఐ థింక్ వి షుడ్ రీఓపెన్ ద కేస్. నన్నా నో కాన్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ మసీదులు సర్చ్ వారెంట్లు ఒకసారి చెప్పాను కదా నీకు, మనం హ్యాండిల్ చేయలేము. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా, వదిలేసాయి.
మనతో సంబంధం లేకుండా నా అమ్మాయి కేసు రీఓపెన్ చేసినట్టే సార్. వాట్? తన హస్బెండ్ విషయంలో ఏ తప్పు జరిగినా మనల్ని బ్లేమ్ చేసి ప్రెస్కి వెళ్తుంది సార్. ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు? ఎవరు నేర్పించాడు? ఒక సస్పెక్ట్ వస్తే ఫస్ట్ ఏం చేస్తావు? ఇన్వెస్టిగేషన్ చేస్తావా? ఇన్ఫర్మేషన్ ఇస్తావా? సార్, అసలు నువ్వు మిలింద్ దామ్జీ గురించి ఎందుకు చెప్పావు? సార్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. నీతో నాకు తలనొప్పి తప్ప ఏం లేదు కార్. సార్, జస్ట్ షట్ అప్ కార్. స్టే దేర్, ఫైండ్ అవర్ హస్బెండ్, ఫర్గెట్ అబౌట్ మిలింద్ దామ్జీ. స్పెషల్ ఆఫీసర్ యాంటీ టెర్రరిస్ట్ సెల్ నుంచి వచ్చాడు. జనరల్ ఎంక్వైరీ, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే అనామిక్ గారు, మీరు ఇంకా వెళ్ళొచ్చు. టేక్ సమ్ రెస్ట్. విల్ ట్రాక్ యువర్ హస్బెండ్. ఇంకా మాకు వదిలేండి. మిస్టర్ ఖాన్, వందల మంది చావుకి కారణమైన వాణ్ణి, టెర్రరిస్ట్ని 8 నెలలుగా ఏమీ చేయలేకపోయిన మీ డిపార్ట్మెంట్ ఊరు పేరు లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును సాల్వ్ చేస్తుందని నేను ఎలా నమ్మాలి? ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి నమ్మాలి. నా భర్త విషయంలో నేను చాయిస్లు తీసుకోను. ఏమన్నా తేడా వస్తే ఊరుకోను. రే, ఎట్రా ఎట్రా, ఏం పేరు అన్నా? పార్థ్ సార్. పార్థ్ సార్, డ్రాప్ చేస్తున్నావా? కానీ నాకు తెలియకుండా పిచ్చేషలు వేసావనుకో సస్పెండ్ చేసి పారేస్తాను. అన్నామిక్ గారు, ఏంటండి అంత కోపం? మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. కోపం కాదు సారథి, బాధ, భయం. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సారథి. పోలీస్ స్టేషన్కి రావాలంటేనే సగం చచ్చిపోతాం. అలాంటిది సడన్గా పోలీస్ స్టేషన్కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సారథి? మీరు మమ్మల్ని భయపెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు సారథి. సారథి, పీపుల్స్ ప్లాజాకి తీసుకెళ్తావా? మంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు? చంపి ఏం సాధిస్తారు? మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కాదా నామిక్ గారు? ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి, దేశం బలహీనపడుతుంది. అదే వాళ్ళకి కావాలి, అందుకే చేస్తారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీకు ఇష్టమని స్పైడర్మ్యాన్ బొమ్మ, బ్యాగ్, బాక్స్ కొనిచ్చిందమ్మా. త్వరగా వచ్చారా అన్నయ్య, ప్లీజ్. ఎడోకమ్మా, ఊరుకో. ఇలాంటి పని నా భర్త చేశాడంటున్నారు. రాజు, రాజు, నమస్కారం. ఒక్క నిమిషం.
క్షణం చచ్చిపోయాను అనుకున్నాను సార్ది, చాలా భయం వేసింది. ఇమాం చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పది సార్ది. సార్ది లెట్స్ గో, మనం వెళ్ళి సిఐ ఇంట్లో వెతుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతన్ని ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనామిక గారు, నేను పోలీస్ని, ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళింట దూరలేను. రేపు ఆఫీషియల్ చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాన్ చెప్పింది నిజమేంటే, వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక గారు, మీ అన్ని ఆప్షన్స్ అనలైజ్ చేయాలి కదా. అనాలిసిస్ కాదు సార్, ది కన్వీనియన్స్. అజయ్ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూఫ్ చేయడమే మీ డిపార్ట్మెంట్కి కావాలి. అనామిక ప్లీజ్. థ్యాంక్స్ సార్ది, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక వెళ్దాం, రండి వెళ్దాం. వచ్చినట్టున్నారు. నమస్కార్. ఒక్క నిమిషం. ఇటు ఇటు. ఎందుకు వచ్చాడు? Thank you.
आगो रे 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 आगरा నాగన్ను మీరు కాల్చకూడదు తప్పు ఎవరు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు ఎందుకు నా హస్బెండ్ ఏడి చెప్తాను కదా మొదల గన్ ఇవ్వండి ముందుకు రాకు కాల్చేసా సార్ది చెప్పాను కదా మీరు కాల్చలేరని చెప్పి ఇలా ఇవ్వండి రాకు గన్ ఇవ్వండి రాకు ఆ గన్ ఇవ్వండి నమస్కార్ వెళ్ళండి గో బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది సార్ చేయింటి ముందు ఎవరో తిరుగుతున్నారని అక్కడికి వెళ్ళేసరికి వీడు నన్ను చూసి పారిపోయాడు చిన్న స్కఫ్లు అయ్యి వీడిని షూట్ చేయాల్సి వచ్చింది సిఐ ఇంట్లో బ్రేకింగ్ అయిందా లేదు సార్ షూర్ కాలేదు సార్ వెళ్దాం వెళ్దాం సార్ నేనేమంటా సార్ది బ్రేకింగ్ కదా కాన్ ఏంటి సిఐ ఇంట్లో బ్రేకింగ్ అయిందట ఇప్పుడే జరిగింది సార్ మీకెలా ఏ నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా మీరెందుకు ఇంత లేట్గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడలేదు ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ మేము ఇల్లు సీజ్ చేశాం సార్ కానీ మీరే కేసు క్లోజ్ చేశారు జస్ట్ కిడ్నాప్ కేసు అని వీ టుక్ ఇట్ ఈజీ సార్ కాన్ గో టు హెల్ రేపటి కల్లా పోయిన హార్డ్ డిస్క్ ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ యు ఆర్ సస్పెండెడ్ హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా షట్ అప్ కాన్ నీ ఒక్కడికే తెలియదు ఊరంతా తెలుసు ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా రాలేదు సార్ వెళ్దామా ఎక్కడి సార్ గ్యాలక్సీ హోటల్
సారథి సార్ పెళ్ళైందా నీకు? లేదు సార్. అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక పడుకున్నావా సార్? పడుకున్నావా ఆమెతో? సార్ ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులను ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదా. అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఏ అటాక్ చేస్తే, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్ లవ్ మర్డర్ కేసు బుక్ చేసి లోపలతో చేస్తాను. ఎవడిచ్చాడు నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్ ఆ రింగ్ అనామికాన్ని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బలేమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలీదు. టూ మచ్గా నమ్మక అమ్మాయిని. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అనామిక రూమ్ నెంబర్ భూమిక 207 సార్. ఎవరు ఎవరు? సారథి. హలో అండి. బయటకు వెళ్ళారా? అవును. ఈ టైంలోనా? వాటర్ బాటిల్ కోసం వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేయకండి. అనామిక గారు చాలా రెస్పెక్ట్తో అడుగుతున్నాను. మీ దగ్గర కానీ హార్డ్ డిస్క్ ఉంటే ప్లీజ్ మర్యాదగా ఇచ్చేయండి. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. ఏ హార్డ్ డిస్క్? మే ఐ గో అహెడ్? ఆ ఇన్ఫర్మేషన్ మిలింద్ అంజిత్ కూడా అయ్యి ఉండొచ్చు. అనామిక గారు ఈజ్ అ డేంజరస్ మ్యాన్. చెప్పు సార్. అది ఆ కేసు క్లోజ్ చేశారు కదా, అందులో మీ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఓ, ఆ హార్డ్ డిస్క్ మీకు ఇస్తే మీరు ఆ కిడ్నాపర్స్ని పట్టుకుని జైల్లో పెట్టి దుష్ట శిక్షణ చేసి నా హస్బెండ్ని పువ్వుల్లో పెట్టి నాకు అప్పచెప్పి మా ఇద్దరిని యుఎస్ పంపిస్తారు కదా. మరి హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంటే ఎందుకు ఇవ్వను? అనామిక గారు, ఆ హార్డ్ డిస్క్ కోసం మర్డర్లు జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదో? దీనికోసం అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇలా నమస్కారం పెట్టి కన్ను ఇక్కడ పెట్టి కాల్స్తే మీరు తెగ ఆలోచించే బ్రెయిన్ ఉండదు, మీరు ఉండరు, మీ భర్త కేసు ఉండదు. ఊహించుకోండి. 2 గంటల ముందు అదే జరిగింది ఖాన్ గారు. మీకింకా ఆ విషయం తెలిసినట్లేదు. మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు, ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళిపోండి. సారదే, 4 కానిస్టేబుల్స్ని విత్ గన్స్ సెక్యూరిటీ పెట్టు. ఎస్ సార్. రే మజ్ను, అది ఆమె కోసం కదరా, హార్డ్ డిస్క్ కోసం. ఎవరు?
ఏంటి ఏంటి మేడం మీ రూమ్ లో లైట్ పోయింది మేడం HMT బల్బ్ తీసుకోండి మేడం ఓకే ఓకే సరే Open the door. Room madam search in ra. Edi vadal kandi. Mattham check cheyandi. Enduku search chestunnaru? Hey. Warrant unda? Hey, bike lab radini. Where is the hard disk? Nak telidu. Hard disk ekkada? I don't know. Hard disk ekkada? Enni saari cheppali nak telidu. Maryadaga cheppu. Where is the hard disk? Enni saari cheppali. Speak out. Telidu, nak telidu. ఎక్కడ దాచిపెట్టావు వద్దదు వదిలే లీవా సంజీవ్ సార్ ఏం దొరకలేదు సార్ సీజ్ ద ల్యాప్టాప్ లెట్స్ మూవ్ ఓకే సార్ నాకు హార్డ్ డిస్క్ కావాలి కేర్ఫుల్గా విను టేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హూవర్ ఇట్ ఇస్ ఐ వాంట్ ద హార్డ్ డిస్క్ సార్ నా నెత్తి మీద బండ పెట్టి పనిచేయమంటే ఎలా సార్ task force వాళ్ళు వచ్చారు దే డూయింగ్ దేర్ జాబ్ మీరే గా పంపారు నేనేం చేయగలను సార్ కాన్ 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 వాక్ విత్ దెం టేక్ ద హెల్ప్ నాకు ఎట్టి పరిస్థితుల్లో నా హార్డ్ డిస్క్ కావాలి జస్ట్ గెట్ ఇట్ ఐ యామ్ జస్ట్ క్యూరియస్ సార్ ఏం సార్ హార్డ్ డిస్క్ లో నీకు ఎందుకు అయ్యా ఇట్స్ ఎ హై ప్రయారిటీ ఇష్యూ రేపు గవర్నమెంట్ పడిపోవచ్చు దేశాల మధ్యన రిలేషన్షిప్ పడవచ్చు ఏమైనా కావచ్చు సార్ నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను ఐ విల్ మేక్ యు హ్యాపీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎలాగైనా హార్డ్ డిస్క్ తీసుకురావయ్యా ఓకే సార్ బుల్లెట్ షెల్స్ టోటల్ నంబర్ 3 ఉన్నాయి నర్సింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది వచ్చింది సార్ అదేనా ఇదే సార్ సైలెన్సర్ మాత్రం ఇక్కడ అయితే తయారు చేయలేదు సార్ ఇన్ఫర్మేషన్ కరెక్టేగా ఓకే ఏ సార్ ఏం చేస్తున్నావు అది బాబ్ కేసు అవసరం లేదు స్టాప్ ఇట్ ఫైల్స్ నర్సింగ్ ఇచ్చే యూర్ ఆఫ్ ద కేస్ సార్ అర్థం కాలేదా యూర్ ఆఫ్ ద కేస్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ సస్పెండింగ్ యూ గెట్ ఓకే ఇంటికి పో అనామిక దగ్గరికి పో ఇంకెక్కడికైనా పో సార్ ఏంటి సార్ సడన్ గా ఇలాగా ఐ సెడ్ గెట్ అవుట్ ఓకే Hey, entra chupu. Get out. Out. Sir. Okay, sir. Sir. Amma in follow cheyali. Sir, okay, sir. Adi nu okkade cheyali. Okay, sir. Ee vishayam inke evariki teliyakoddu. Be careful, ha? Yes, sir. Okay. Mo, chalo, chalo. Yes, sir. Be a good boy. Thank you.
జర్నీకి కావాలంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకుని రాత్రి 12:00 క్లాక్ టవర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీదకి రా. ఎలా ఉన్నారు? ఈ కేసు నుంచి నన్ను తీసేశారు. హార్డ్ డిస్క్ నా దగ్గర ఉందని డిపార్ట్మెంట్లో చిన్న డౌట్. ఆ హార్డ్ డిస్క్ ఎన్నిసార్లు చెప్పాలి సారథి, ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు. ఏంటి, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అలా కాదు, నిన్న కాన్ సార్ ఉన్నారని చెప్పేసి ఆయన ముందు అలా చెప్పారనుకున్నాను. మరి ఏమైనట్టు? ఒకవేళ బాబుని చేసి చేసిన టైంలో వాడు ఎక్కడన్నా పడేసుంటాడా? సారథి, మీ వాళ్ళకి అజయ్ బ్రతకడం ఇంపార్టెంటా, ఆ హార్డ్ డిస్క్ ఇంపార్టెంటా? మిలిన్ దామ్జీని పట్టుకోవడమే. మరి నీకు? రెండు. నాకు మాత్రం నా భర్త. చాలా టైర్డ్గా ఉంది సార్ది, రెస్ట్ తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు దొరికారా సార్? దొరకలేదురా సార్. ఆ దొంగలు పక్కా దొరుకుతారు సార్, డోంట్ వరీ సార్. రే రాజు. రే రాజు సార్ పిలుస్తున్నాడు. ఏం సార్? నాతోరా. హర్సింగ్ ఒకసారి బయటికి రా. బాబు సెల్ ఫోన్ తీసుకొస్తా? సార్ లోపల ఉన్నాడు, బయటికి వెళ్ళగానే తీసుకొని వచ్చేస్తా. మీరు వెళ్ళండి సార్, నేను వెయిట్ చేస్తాను. తీసుకురా. సరే సార్, నేను తీసుకొస్తా. తొందరగా. ఆ కిడ్నాపర్స్ వీళ్ళన్న చూడు. కాదు సార్. వీడు? కాదు సార్. వీడు? వీడే సార్. దొంగ వీడేనా? అవును సార్, వీడే. నర్సింగ్, నాకు వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. రెండు వారాలైంది సాబ్, పనిస్తానని తీసుకెళ్లాడు, మస్తు పైసలు ఇప్పిస్తానన్నాడు. నా కొడుకు ఇప్పటి వరకు రాలేదు సాబ్. వీడని తీసుకెళ్ళింది? కాదు సాబ్.
ఇతను ఇతను కూడా కాదు సాబ్. చూడండి ఇతను ఇతను కూడా కాదు. ఇతనా? కాదండి. కొంచెం బాగా గుర్తు తీసుకోండి అమ్మా. నా బిడ్డను తీసుకెళ్లినోడు సన్నగా పొడుగ్గా ఉంటాడు సాబ్. మీరే ఎలాగైనా నా బిడ్డను వెతికి పట్టుకోవాలి సార్. గుర్తుంది సార్. అతను రెడ్ ట్యాగ్ వేసుకున్నాడు. ఏదో కంపెనీలో పనిచేస్తాడు అనుకుంటా. ఒక బ్యాచ్ కూడా ఉంది. రెడ్ ట్యాగ్? అవును. షూరా? నాతోరా. మేడం ఆ డోర్ నుంచి వెళ్ళొచ్చు. నాతో రండి. వెళ్ళండి మేడం మెల్లగా. Employees unnaru and for her to identify one person from them is going to be very difficult. 10,000 employees in and out record meedhe untundi kada. Yes, but October 4th nadu 2 to 5 bite kellallo leave lo unnallo and the records na kavali immediate. Okay, that can be done. Please. Sir, Anaamika bayilerindi. Okay, taxi number AP20. Okay. Wait for my order. Okay. Okay. Itano? Itan kaadu. Vida? Itan kuda kaadu. Itano? Kaadu. Itano? Itani? Are you sure? Avunu. Are you sure about this? Pakka. Ma'am, can I get his details? Thanks madam, nannu yaadinchukoni pilichinanduku. Mundu clock tower keldam, akkada 12 varaku pani untundi. Malli nannu Galaxy hotel lo drop chesi nu velipo. Alaga madam. His name is Lakshman. పంజగట్లో ఎక్కడ ఉంటాడు అండ్ యూ కెన్ కీప్ దిస్ ఇఫ్ యూ వాంట్. ఓకే రమ్మా. నువ్వు వెయిట్ చేయి, నేను పిలిచినప్పుడు. అట్లాగా అట్లాగా మేడం. This is the bridge. We have to block both the sides. Four here, 12 sharpshooters with me on this side. Ready? Okay, come on, come on. Move, 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 move fast, 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 fast. Come on, come on. Sir, papam sir. ఈ ఆపరేషన్ వల్ల అనామిక వాళ్ళ హస్బెండ్ లైఫ్ డేంజర్ లో పడతా సార్. ప్లీజ్ సార్, కొద్ది ఆలోచించండి సార్, ప్లీజ్. లేడీస్ సెంటిమెంట్? లేదు సార్. I don't care a damn. Sir. Country important, Anaamika kaadu. You got it? Cell phone. Sir. Cell phone.
ఆల్రెడీ ఒకటి అనామికతో తిరుగుతున్నాడని బయటికి పంపించాను. నేను కూడా పంపించాను. ఎస్ సార్. ఎస్ సార్. నో సార్. నో సార్. నాతో రా. ఎస్ సార్. ఏ సార్. ఓకే సార్. ఫాలో మీ. హార్డ్ డిస్క్ ఫస్ట్ అజయ్ ఫస్ట్ హార్డ్ డిస్క్ ఫస్ట్ అజయ్ చూపించండి. ఏయ్ దిఖా ఉస్కో అను అజయ్. ఏయ్ స్టాప్ హార్డ్ డిస్క్ పెహలే. వాళ్ళిద్దరిని సేఫ్ గా వెళ్ళి పని. ఏమైంది సార్? ఆపరేషన్ సక్సెస్ సార్. హే గైస్ కీప్ అవుట్, డోంట్ టచ్ ఎనీథింగ్. అనామిక అండ్ హర్ హస్బెండ్ ఆర్ సేఫ్ సార్. వెహికల్ ఇస్ టోటలీ బర్న్ సార్. లుక్స్ లైక్ ఎవరీబడి ఇస్ డెడ్. ఏ పోతే పోయరా, హార్డ్ డిస్క్ ఏమైంది? నేను దానికోసం చూస్తున్నాను సార్. ఇక్కడ ఉందా పోక సార్, ఏం కనపడలేదు. కాన్ ప్లీజ్ ప్లీజ్ గెట్ మీ ద హార్డ్ డిస్క్. బాగా వెతకండి, నాకు మళ్ళీ ఫోన్ చేయండి. సార్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, వీఆర్ ఆన్ ద జాబ్ సార్. సార్ ఐల్ కీప్ యూ పోస్టెడ్. Thank you.
ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో తెలుసా? నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ చావులకి, ఈ మారణ హోమానికి నువ్వే కారణమని ప్రతివాడు ప్రూవ్ చేసేద్దామని ట్రై చేస్తున్నాడు. అమ్మవారి దయ వల్ల నన్న దగ్గరికి వచ్చేసావు. సార్, మిలింద్ అంజీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అతను చిన్నప్పుడు ఫోటోలో రైట్ ఇయర్ కట్టేయండి సార్. చూడండి, అజయ్ శాస్త్రి, మిలింద్ అంజీ ఇద్దరు ఒకటే సార్. ఇది చూడండి, ఫోటోస్ చూడండి సార్. మిలింద్ అంజీతో లక్ష్మణ్ ఒకటాడు సార్. వాళ్ళిద్దరు ఇమాం దగ్గర పెరిగారు సార్. ఆ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కూడా వీళ్ళిద్దరే చేశారు సార్. హరి షోర్, చూడండి, ఇవన్నీ వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ సార్. అనామికను కూడా మోసం చేసే పని చేస్తున్నారు సార్. చూడండి, అనామిక లైఫ్ డేంజర్లో ఉంది సార్. మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఆ అమ్మాయిని కూడా చంపేస్తారు సార్. సిఐని, ఇమాంని అందరినీ చంపేది వాడే సార్. చూడండి సార్, ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇదంతా పక్కా ఇన్ఫర్మేషన్ సార్. రండి సార్, అమ్మాయి డేంజర్లో ఉంది సార్. కళ్ళు మూసుకో. హలో కంట్రోల్ రూమ్, ట్రాక్ మేరు క్యాబ్ నంబర్ 4040, ఇట్స్ అర్జెంట్. వెలిగించు. నేనెందుకను? అరే రా, వెలిగించు. ఓకే సారీ. మిలిందాంజీ, అజయ్ శాస్త్రి వేరు వేరని ప్రూవ్ చేయడానికే తనని తను కిడ్నాప్ చేయించుకున్నాడు. స్మార్ట్ అనామికన్ వాడు ఇంటెలిజెంట్గా వాడుకున్నాడు సార్. తన భర్త తప్పిపోయాడు అనామిక బాధపడుతుంటే మనం పిచ్చాలలాగా. ఛే, హీస్ మాస్టర్ మైండ్ సార్. కరుణ, జ్యోతి, మల్లిక్, నువ్వు చదువు. హర్ష, అబ్దుల్, కృష్ణ, అలీ, రజా. చిన్నపిల్లలు కూడా చచ్చిపోయారు అజయ్, నువ్వు చంపేశావు. హార్డ్ డిస్క్ లో ఏముండి ఉంటుంది సార్? హోమ్ మినిస్టర్కి, మిలిందాంజీకి కనెక్షన్ ఉంది. మేబీ ద హోల్ టెర్రరిస్ట్ ప్లాన్ ఉండొచ్చు. హోమ్ మినిస్టరా సార్? మనకి విషయం తెలిసిందని వాడికి తెలిసిన నెక్స్ట్ మినిటే అనామికను చంపేస్తాడు సార్. ఎలా ఇంతమందిని చంపావు? ఇప్పుడు ఇలా కూర్చొని వాళ్ళ ఆత్మశాంతికి ప్రార్థన చేస్తున్నా. ఎలా ఉంది ఫీలింగ్? ఎక్కడైనా కొంచెమైనా బాధ కలుగుతుందా? లేదు కదా, ఆయన నీకెందుకు ఉంటుంది? ఇంతమందిని చంపేశావు.
నిన్ను వాడుకొని తప్పించుకోవాలనుకున్నావు కదా, కానీ నేనే నిన్ను బయటికి ఎలా తీసుకొచ్చానో చూడు. రాక్షసుని చంపడానికి భార్యగా పుట్టాల్సి వస్తే మళ్ళీ మళ్ళీ పుడతాను, చంపుతాను. ఏయ్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా, క్విక్ క్విక్. సరే నువ్వు వెళ్ళు. సార్ పిల్లందామ్జీ. సార్ మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరన్నా? ఇంకా ఇక్కడ ఎవరు లేరు సార్. వెళ్ళు. సార్ అది అనామిక పెన్ లాగే. అవును అనామిక పెన్. షీ కేమ్ టు కిల్ సార్. ఆమెకు ముందే తెలుసు అంటారా? ఎస్ షీ నో సార్. కిడ్నాప్ సిఐ చావు ఆమెకు అంతా తెలిసి చేసింది. సార్ నమస్తే సార్. ఏంటి? ఏం లేదు సార్, నా కార్లో జరిగిన మేడం ఈ కార్లో వదిలిపెట్టి వెళ్ళింది సార్. మీ పేరుంది సార్, అందుకే మీ దగ్గర తీసుకొచ్చిన. ఓకే సార్, ఉంటా సార్. ఆమె ఛాన్సెస్ తీసుకోవచ్చు సార్. యు సీ దిస్? కాన్ కాన్ కాన్. ఏమైంది సార్? మిలిందామ్జీ ఇస్ కిల్డ్. Identification is done, sir. Hard disk ke vayinda ya? Dorklet, sir. Narsing? Sir. Evariki telikondi disk jathaka press kiche, okay? Okay, sir. Hello, Surya. Sir, Anamikaku munde telisthe manakendu cheppaledu. Mana involvement unte, vaadu manaku dorikevadu kada. Aina manam pattukoni em chestam? 10 years or 20 years. జైల్లో పెడతాం, తిండి పెడతాం. అదృష్టం ఉంటే శిక్ష పడుతుంది, లేకపోతే తప్పించుకుంటాడు. వాట్ షీ డిడ్ ఇస్ రైట్. షీ ఇస్ మై హీరో. సార్ గ్యాలక్సీ హోటల్కి వెళ్ళి వదిలేదు సార్. షీ ఇస్ గాన్. అనామిక అంటే నేమ్లెస్, ఫేస్లెస్.